ఫ్లవర్ ఛానల్ నేనైతే ఇప్పుడు పుదీనా టమాటో చట్నీ చేస్తున్నాను. పాన్ పెట్టి పాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైనాక నేనైతే 2 టమాటోస్ తీసుకున్నాను, 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. టమాటోస్ వేశాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మంచిగా వాష్ చేసి వేశాను. అందులో 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఆనియన్ పీసెస్ కూడా వేసాను. ఆనియన్స్ వేయడం వల్ల చట్నీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. అవంతా మగ్గడానికి ఒక 5 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేస్తే చూడండి టమాటోస్ ఎంత మంచిగా బాగా మగ్గిపోయి. అయ్యో, ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేశాక నేను స్పైసీస్ పౌడర్ యాడ్ చేసిన. స్పైసీస్ పౌడర్ అంటే నేను ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు చేసుకున్న పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 1 స్పూను చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా సాల్ట్ అనేది మన టేస్ట్ చూసి సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేముంది, పోపు దినుసులతో అంటే తిరుగుమాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయతో తిరుగుమాత పెట్టుకుంటే పుదీనా చట్నీ రెడీ అయినట్టే. ఇది ఉప్మాలోకి, పెసరట్లోకి, దోశల్లోకి ఈ చట్నీ పుల్ల పుల్లగా ఎమ్మీగా చాలా బాగుంటుంది. మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే, నాకు ఆ వెరైటీస్ వస్తే నేను మీకు చేసి చూపిస్తాను. ఇవి మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.